భారతీయ సినిమా పరిశ్రమలో తమన్నా భాటియా ప్రస్తుతం అగ్రతార. 2005లో తెలుగులో స్త్రీ అనే చిత్రంలో మంచు మరోసారి నటించడం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో కేడి అనే తమిళ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, కల్లోరి సినిమాలతో దక్షిణాదిలో బాగా వేసింది. తాజాగా ఆమె నటించిన కామోషి సినిమా రిలీజ్ సందర్భంగా తన సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తమన్నా మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో చాలా వేగంగా అగ్రస్థాయికి ఎదిగాను. వయస్సు, మానసిక పరిణితికి సంబంధం లేకుండా నేను హీరోయిన్గా రాణించాను. యాక్టర్ కావాలనే బలమైన కోరిక నన్ను అలా ప్రోత్సహించింది. 15 ఏళ్ల వయసులోనే కెమెరా ముందు నటించే అనుభవం నాకు లభించింది. స్టార్డమ్ అనేది మన చేతిలో లేదని, దాన్ని కంట్రోల్ చేయలేమనే విషయాన్ని త్వరగా తెలుసుకున్నాను. దక్షిణాదిలో నాకు లభించిన ఫ్యాన్స్ గురించి మాటల్లో చెప్పలేనని తమన్నా చెప్పింది. ఇక టీనేజ్ వయసులో ఉండగానే తమిళ తెలుగు భాషల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సమయంలో నాకు ఆ రెండు భాషలను నేర్చుకుంటానా అనే సందేహం కలిగింది. అయితే అంత చిన్న వయసులోనే తమిళ తెలుగు భాషలు నేర్చుకోవాలనే పట్టుదల నాలో కలిగింది. ప్రాంప్టింగ్ ఇవ్వొద్దని కండిషన్ పెట్టి సెట్లో నేను ఆ రెండు భాషలు నేర్చుకున్నానని మిల్కీ బ్యూటీ వెల్లడించింది. ఇక సినీ పరిశ్రమలో అభద్రతా భావం ఉంటుందని తెలుసు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయనే విషయం కూడా అర్థమైంది. నా కెరియర్లో కొన్ని శుక్రవారాలు మధురమైన అనుభవాలు అందిస్తే మరికొన్ని శుక్రవారాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే ప్రతి శుక్రవారం నాకు లక్ష్యంగా మారేది అది దృష్టిలో పెట్టుకొని కెరియర్ను ముందుకు తీసుకెళ్లానని తమన్నా పేర్కొంది. హిందీలో నేను నటించిన హిమ్మత్ వాలా, ఎంటర్టైన్మెంట్, హంశకల్ సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ సమయంలో ఆ సినిమాలపై బాగా అంచనాలుండేవి. ఆ సినిమాల్లో కథనాలు బాగోలేకపోవడం ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. ఆ తర్వాత నాకు ఎగ్జైటింగ్గా ఉండే చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నానని తమన్నా అన్నారు. దర్శకుడు చక్రి తోలేటి దర్శకత్వం వహించిన కామోషి సినిమాలో తమన్నా ప్రభుదేవాలు కలిసి నటించారు. ఇక ఈ చిత్రం జూన్ 14 రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తమన్నకు మంచి సక్సెస్ తెచ్చిపెట్టాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.